అభివృద్ధిని నిల్లారాచకమని జగన్ ప్రభుత్వాన్ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని 10 లక్షల పెన్షన్లను రేషన్ కార్డులను కట్ చేశారని ఆయన మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడిందని రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దడ గ్రామంలో పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. అభివృద్ధి నిల్లు అరాచకం పుల్లు. ఈ ప్రభుత్వంలో జరిగేది ఏంటంటే అభివృద్ధి నిల్లు అరాచకం పుల్లు. మరో పక్క అవినీతి కూడా పుల్లు. ఈ విధంగా పరిపాలన సాగిస్తా ఉన్నారు. వీళ్ళ గురించి వీళ్ళు చేస్తున్న అక్రమాల గురించి వీళ్ళు చేస్తున్న అరాచకాల గురించి వీళ్ళు చేస్తున్న అవినీతి గురించి జరిగింది. నాలుగు మండలాల్లో మండల పార్టీ సమావేశాలు నిర్వహించి విజయదశమి రోజు నుంచి గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దానిలో భాగంగానే ఇవాళ పెదపూడి మండల పార్టీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా పెదపూడి మండలంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి వెన్నదన్నుగా ఉన్న ఆర్డర్ వెంకటరామారావు గారు, అదేవిధంగా దొరబాబు గారు అకస్మాత్తుగా మృతి చెందిన విషయంలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఆ సమన్వయ కమిటీకి అధ్యక్షుడిగా కుట్రా గంగాధర్ చౌదరి గారిని నియమించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీ బహిష్కరించినప్పటికీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓటర్లు ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన వారి వ్యక్తిగత ప్రతిష్టను సైతం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి మేరకు ఎన్నికల బహిష్కరణ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటుకు రాలేదు, 95% మేమే గెలిచామని స్థానిక శాసనసభ్యులు పదే పదే మాట్లాడడం జరుగుతూ ఉంది. వారికి దానికి సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ మీరు ఉంటుంది మాటలు చెప్పడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకి రండి. ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి స్పష్టంగా నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఏ రోజు మరలా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా అనపర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీరే పోటీ చేస్తారు అనే ధైర్యం చెప్పగలిగిన ధైర్యం